హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఏంటి అంటే ఒక చిన్న గ్లామప్ లుక్ అండి. రేపు ఉగాది కదా, సో ఆ ఉగాది కోసం నేను మీకు ఇది ముందే పెట్టేస్తున్నాను వీడియోని. ఇప్పుడు ఏంటి అంటే ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నేను ట్రెడిషనల్ మేకప్ చేసుకొని చూపిస్తాను మీకు. రేపు ఫెస్టివల్కి మీరు ఇదే యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మీ దగ్గర ఉన్న చిన్న చిన్న ప్రోడక్ట్స్ తోటి మనం కంప్లీట్ చేసేస్తామన్నమాట ఈ మేకప్ని. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టంగ్ అని కొట్టండి, సో నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. ఓకే, లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాము. పదండి, ఎలానో వచ్చేసారుగా, సబ్స్క్రైబ్ చేసేయండి. అదిగో అక్కడే లైక్ ఉందిగా, లైక్ కూడా కొట్టి పడేయండి. సో ఫస్ట్ అయితే మనం హెయిర్ని మొత్తం టై చేసేసుకుందాము. సో ఇప్పుడు నువ్వు మనము మన బేసిక్ మేకప్ స్టార్ట్ చేసేద్దాము. ప్రోడక్ట్స్ గురించి ప్రతి దాంట్లో చెప్తే బాగోదేమో, బట్ స్టిల్ చెప్తున్నాను. సో బయో నెక్టర్, బయో మార్నింగ్ నెక్టర్, బయోటెక్ వాళ్ళది, అది యూజ్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడే లేయడం వల్ల నా ఫేస్ ఏంటంటే కొంచెం ఉబ్బినట్టు అట్లా కనిపిస్తుంది కదా మీకు. సో ఆ ఫ్లఫీనెస్ ఏదైతే ఉంటుందో స్కిన్లో నుంచి ఇది తీసేస్తుంది అండ్ మాయిశ్చరైజ్ చేస్తుంది ఫేస్ని, అందుకు యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఏమంటారు, నాకు కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయి. సో డార్క్ స్పాట్స్ని నేను కవర్ చేయడానికి నేను కన్సీలర్ యూజ్ చేస్తాను. సో కన్సీలర్ ఇది యూజ్ చేద్దాము. సో ఇవి నాకు డార్క్ స్పాట్స్ కానీ ఏమైనా ఎక్కడ ఉన్నాయో వాటి కోసం యూజ్ చేస్తున్నానండి. అండ్ ఇది మేబ్లిన్ వాళ్ళది ప్రోడక్ట్ వచ్చేసి. సో ఎక్కువగా ఏం లేవు, లైట్గా ఉన్నాయి. సో వాటిని కవర్ చేద్దాము. సో నేను ఇది ఇలా పెట్టుకున్నాను కదా, బ్లెండ్ చేసేయండి స్కిన్ లోకి. నేనైతే హ్యాండ్స్ నే వాడుతున్నాను, ఎందుకంటే నాకు హ్యాండ్స్ తో వాడితేనే ఈజీగా స్కిన్ లోకి బ్లెండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో నేను హ్యాండ్స్ నే వాడుతున్నాను. మీకు ఏరియాస్ ఏవైతే డార్క్ గా అనిపిస్తాయో స్కిన్ మన ఫేస్ మీద, అక్కడ జస్ట్ లైట్ గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఈ మేకప్ లో ఫౌండేషన్ ని నేను కంప్లీట్ గా అవాయిడ్ చేస్తున్నాను. అసలు నేను ఫౌండేషన్ వాడట్లేదండి. సో నేను ఓన్లీ కన్సీలర్ తోనే మొత్తం సెట్ చేసేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. చూసారా, కొంచెం కన్సీలర్ అప్లై చేయంగానే స్కిన్ బాగా అర్థమైపోతుంది అనమాట. సో ఇది మనకి చాలు. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రెడిషనల్ గా మనం కనిపించాలి అంటే ఐ మేకప్. ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఐ మేకప్ చేసుకొని చూపిస్తాను మీకు. సో నేను ఈ గోల్డెన్ కలర్ది తీసుకుంటున్నాను ఇది. సో దీనివల్ల మనకి చాలా ఫెస్టివల్ లుక్ దీనివల్లే ఎక్కువ వస్తుంది. సో నేను దీన్ని రాసుకోబోతున్నాను. సో ఈ ఐకి అయితే మనం పూసుకున్నాము, ఈ ఐకి ఇంకా పూసుకోలేదు. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, చూడండి. అలా చేసుకోవాలి ఎందుకు అంటే బేసిక్గా మనము ఇది మనము ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకి ఇక్కడనే వచ్చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ అగ్లిటరీ షైనీ ఒక మంచి ఫీల్. సో అందుకు నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పటికే మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా. ఇప్పుడు దీనికి కూడా చేద్దాము. నేనైతే 2 eyes కి చేసేసుకున్నాను. నెక్స్ట్ సో ఇలాంటి ఒక బ్రష్, చూసారా ఎలా ఉందో, ఇలాంటి ఒక బ్రష్ తో మనము ఐ లైనర్ లాగా గీసుకోవాలి. నేను కాకపోతే ఇప్పుడు ఐ లైనర్ యూజ్ చేయట్లేదు, నాకు ఇక్కడ గ్రీజ్ వచ్చింది దీంట్లో. ఇదిగోండి ఇది వాడుతున్నాను.
మీకు అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ చూడండి. దీనికి నేను రాసుకున్నాను, దీనికి ఇంకా రాసుకోలేదు. సో నెక్స్ట్ మనం దీనికి రాసుకుందాము. సో నేను కాజల్ని తీసుకుంటున్నాను. ఎప్పుడు అప్లై చేసుకున్నట్టుగానే అప్లై చేసుకుందాము. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకున్నాను కదా, నేను ఎలా ఇస్తున్నానంటే అలా అనేస్తే ఆ స్మోక్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుందండి. సో ఇప్పుడైతే నేను ఏం చేశానంటే ఇదే తీసుకొని ఈ గ్రీజ్ని తీసుకొని కింద కూడా పెట్టేశాను. సో అప్పుడు మన ఇప్పుడైతే మన ఐ మేకప్ కంప్లీట్గా అయిపోయింది. ఐబ్రోస్ ఒక్కటి మిగిలిపోయినాయి, అవి జస్ట్ కొంచెం అలా అలా చేసేస్తే సెట్. సో ఇప్పుడు ఫైనల్గా మనము పౌడర్ యూజ్ చేద్దాము. సో కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాను నేను, లాక్మే 925. ఇది యూజ్ చేద్దాము. నేను కనిపిస్తున్నాను, సో లాక్మే 925 యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న గ్లోయింగ్ పార్ట్ ఇవ్వబోతున్నాను. ఏంటి అంటే మేబ్లెయిన్ది పింక్ కలర్ లిప్స్టిక్ తీసుకొని నేను ఇది యాక్చువల్లీ బ్లష్ లాగా తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుందాము. మనం ఏం చేయాలి అంటే దాన్ని స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా రబ్ చేయాలి. స్కిన్ మీద మీకు కనిపిస్తుందా ఆ బ్లష్ గ్లో? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా 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 మనం అన్నాం అనుకోండి, అది న్యాచురల్ గా కనిపిస్తుంది అన్నమాట. సో ఆ గ్లో ఏమైతుందంటే న్యాచురల్ గా వచ్చిన దానిలాగా కనిపిస్తుంది. దెన్ స్ట్రోబింగ్ స్టిక్ తీసుకొని ఇక్కడ ఇక్కడ అంతే. అంతే ఎన్ని పెట్టుకున్నా ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా. మనం ఎన్ని పెట్టుకున్నా ఎన్ని అప్లై చేసుకున్నా కూడా లాస్ట్కి ఏదో ఒకటి తక్కువ తక్కువగానే అనిపిస్తుంది, అదే లిప్స్టిక్. యాక్చువల్ డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత మనం ఆ జ్యువెలరీని కూడా సెట్ చేసుకుంటే సో కంప్లీట్ లుక్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేస్తాను. సో నేనైతే డ్రెస్ చేంజ్ చేసి తీసుకొని వచ్చేసాను. అండ్ నేను ఇప్పుడున్న బ్యూటిఫుల్ జుమ్కాస్ బ్యూటిఫుల్ జుమ్కాస్ ని పెట్టుకోబోతున్నాను. సో అంతా రెడీ అయిన తర్వాత మీకు కంప్లీట్ అవుట్ఫిట్ చూపిస్తాను. సో మీ కెమెరాలో ఎలా క్యాప్చర్ అవుతుందో నాకు తెలియదు కానీ, బట్ ఐ రియలీ రియలీ లవ్డ్ దిస్ మేకప్. చాలా చాలా సింపుల్గా, అసలు ఏం ప్రోడక్ట్స్ పెద్దగా యూజ్ చేయకుండా చాలా నీట్గా క్లీన్గా అయిపోయింది కదా. సో నాకు నేనే 100 marks ఇచ్చేసుకుంటానేమో, మేబీ నాట్ 100, 90 marks per 100. సో ఇప్పుడు నేను నా కంప్లీట్ అవుట్ఫిట్ చూపిస్తాను మీకు అందరికీ ఒకసారి.